ఇప్పుడు వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మొదటి నుంచి ట్రోలర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోలర్స్ అనే వాళ్ళకి మేత వేసిందే ముడి సరుకు అందించిందే మంచు ఫ్యామిలీ అని చెప్పుకోవాలి. లక్ష్మి దగ్గర నుంచి కానీ విష్ణు దగ్గర నుంచి కానీ ట్రోలర్స్ అనే వాళ్ళకి ఫస్ట్ ముడి సరుకు ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసిందే వీళ్ళని కూడా ఇంకో వాదన. అలాంటి ట్రోలర్స్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇంత జరిగిన తర్వాత? స్టఫ్ లేకుంటేనే రెచ్చిపోతారు, స్టఫ్ దొరికిన తర్వాత. యాక్చువల్గా ట్రోలర్స్ అనే వాళ్ళకి పండగండి ఇట్లాంటివి వచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు నోటి దోలు అనేవాళ్ళం, ఇప్పుడు వేళ్ళ వేళ్ళ దోలు ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో ఈ వేళ్ళు పనిచేస్తూ ఉండాలి. సో వాళ్ళు కామెంట్లు విపరీతంగా పెడుతున్నారు. కొంతమంది ఏమో ఇక్కడ కూడా సైడ్స్ తీసుకున్నారు. కొంతమంది ఏమో మనోజ్ అన్నా నువ్వు హీరో అన్నా నువ్వు తగ్గద్దన్నా అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో విష్ణు సపోర్ట్ తీసుకున్నారు. అయితే బ్యాలెన్స్గా కూడా కొన్ని ట్రోల్స్ వస్తున్నాయండి. ఇది సరైనది కాదు బ్రదర్, మీరు మన మంచు ఫ్యామిలీని బయట పెట్టకండి ఇలాగ అని కూడా అంటున్నారు. ఏదేమైనా వ్యతిరేకతనే ఎక్కువ కనబడుతుంది మనకి మంచు ఫ్యామిలీ మీద. కోపం వ్యతిరేకత చాలామంది ఉన్నాయి. వీళ్ళ మాటలు కూడా ఏంటంటే, మొన్న కూడా మోహన్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన కాంటెక్స్ట్లో చెప్పుండొచ్చు కానీ అటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వకూడదు. అదేంటంటే ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతుంటాయి అనేది, అది చాలా టూ మచ్ కదా సార్. ఈయన ఏనుగు ఈయన విమర్శించేవాళ్ళు కుక్కలా అనేది ఒకటి డెరివేటివ్ అవుతుంది. ఇంకోటి చెప్పండి, దాంట్లో కుక్కల పెంపకం ఉన్న వాళ్ళు రీసెంట్గా కుక్కల మీద చాలా వివాదాలు అయ్యాయి కాబట్టి వాళ్ళు కుక్కలు అని అంత నీచంగా మాట్లాడతామండి మోహన్ బాబు, నీకు అంత చులకన అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. ఎవరైనా మనం మన ఫ్రెండ్స్ని చాలా మంది చూస్తున్నాం, కుక్కలను పెంచుకునే వాళ్ళని కుక్క అంటే కోపం వస్తుంది. దానికి వాళ్ళు ఇంట్లో మనిషి సార్, అది దానికి ఒక పేరు పెట్టుంటారు, ఆ పేరుతో పిలవాలి. అంతేగాని మీ కుక్క అన్నామంటే వాళ్ళు కోపం వస్తుంది. మీ సోనీ ఏది, మీ టామీ ఏది అంటేనే వాళ్ళు అనాలి తప్ప. ఎందుకంటే వాళ్ళు పిల్లల కంటే ఎక్కువ ప్రేమిస్తారు, వాళ్ళు పిల్లలనే చెప్పుకుంటారు వాళ్ళు. అలాంటిది ఇవాళ కాంటెక్స్ట్ మారుతుందండి. మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. మనం పెరిగిన వాతావరణం వేరు, ఇవాళ ఉన్న పరిస్థితి వేరు, దీనికి తగినట్టు మారాలి. మన నేను పాతకాలంలాగే ఉంటానంటే ఇబ్బందులు వస్తాయి, ఆయనకి ఇబ్బందులు, ఆయన వల్ల పిల్లలకి ఇబ్బందులు. ఆయనతో పాటు తిరిగే వాళ్ళతో మాట్లాడుకుంటే పర్లేదు, వాకింగ్ లోనో సిట్టింగ్ లోనో ప్లాట్ఫామ్ మిస్కి వచ్చినప్పుడు లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్ అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అలాగ మాట్లాడినప్పుడు కోపం వస్తుంది. అందుకని ట్రోలర్స్ మిగతా ఫ్యామిలీస్కి అన్నిటికంటే కూడా వీళ్ళ ఫ్యామిలీ పట్ల ఎక్కువగా ట్రోల్స్ ఎందుకు జరుగుతాయంటే, ఆ ఫ్యామిలీలో కూడా ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకునే ప్రాసెస్లోనే ఉన్నారు. వాళ్ళు ఏం గుర్తించలేదని కాదు, మనకే తెలిసినప్పుడు వాళ్ళకి ఎందుకు తెలియదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు చేసుకుంటున్న క్రమంలో మళ్ళీ మొన్న ఇది జరిగింది. పాపం ఇకపోతే వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే తమ్ముడితో గొడవ పైన అన్న రియాక్షన్ ఏంటి? ఏదో డిప్రెషన్ అని ఇంతకుముందు చాలా మాట్లాడాడు అబ్బాయి కూడా. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఆయన రియాక్ట్ అయింది ఏంటంటే, ఇది పెద్ద విషయం కాదు, నేనేదో అడగడానికి పోయాను, అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది, దాన్ని ఆపడానికి బదులు మా తమ్ముడు వచ్చి దాని వీడియో తీసి పోస్ట్ చేసేసాడు ఆవేశంగా. అతను అలా చేయకుండా ఉంటే బాగుండేది, బట్ అతను చిన్నవాడు కదా కాబట్టి ఆవేశంగా. గతంలో కూడా డిప్రెషన్ అని అబ్బాయి చేశాడని ఇది ఈ ఇష్యూకి సంబంధించి చెప్పాడు. అయితే ఇష్యూ బేస్డ్ ఇప్పుడు ఏమైతే పాతవన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తున్నాయి కదా. ఇంతకుముందు మనోజ్ గురించి విష్ణు ఏం మాట్లాడాడు అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నారు వీడియో. అలాగే ఒకటి వచ్చింది ఏంటంటే, టీఎన్ఆర్ అప్పట్లో పాపులర్, ఆయన కరోనా టైంలో చనిపోయారు సీనియర్ జర్నలిస్టు, ఆయన చాలా ఇంటర్వ్యూలు పాపులర్ అయినాయి. ఆయనతో విష్ణు ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పట్లో మంచు మనోజే నేను డిప్రెషన్లో ఉన్నానని పోస్ట్ పెట్టాడు, దాని మీద అడిగారు. ఆయన అడిగితే మీరేం చెప్పారు అంటే, నేను మనోజ్తో ఎక్కువ మాట్లాడను, ఒకటే ఒకటి చెప్పాను, టేక్ యువర్ టైం అని చెప్పాను అంతే. అది దాదాపు 1 ఇయర్ పట్టింది డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి అతనికి అని చెప్పాడు. సో అది డిప్రెషన్ అని కూడా నేను అన్నాను, ఇండెసిసివ్ పీరియడ్ అంటాను, అంటే మనం తేల్చుకోలేనివి. సో కొన్ని విషయాల్లో మనం తేల్చుకోలేము, అంటే మ్యారేజ్ గురించి మీరు మాట్లాడుతున్నారని టీఎన్ఆర్ అడిగారు. మ్యారేజ్ కావచ్చు, సినిమా కావచ్చు, ఏదేమైనా నేను కొంత టైం తీసుకోమని చెప్పాను, టైమ్ హీల్స్ మెనీ వూండ్స్ అని విష్ణు చెప్పాడు. అంటే ఆ కాంటెక్స్ట్లో హైలైట్ అవుతూ ఉండేది ఏమంటే, విష్ణు మనోజ్తో ఎక్కువ మాట్లాడను అనేది హైలైట్ అయింది. నేను మనోజ్తో ఎక్కువ మాట్లాడను అనే విషయం హైలైట్ అయింది ఆ ఇంటర్వ్యూలో బేసిక్.
అండ్ అంతవరకు వచ్చింది కరెక్టే. ఇప్పుడు మంచు మనోజ్ అభిమానులు ఏమంటున్నారంటే అసలు ఆ డిప్రెషన్కి కారణమే నువ్వు, అందుకే అప్పటి నుంచి డిప్రెషన్ ఫీల్ అయ్యాడు, ఇప్పుడు కట్టలు తెంచుకొని బయట పెట్టేశాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రధానంగా మంచు మనోజ్ అప్పటి డిప్రెషన్కి అయితే కారణం విష్ణు అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన కెరీర్ ఒకటి దెబ్బతినింది. అంటే వీళ్ళ అభిమానులు అలా అంటారు కదా, కెరీర్ దెబ్బతినింది. రెండవది ఆయన మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్, ఈ రెండు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన కొంత డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఎప్పుడైనా కూడా కెరీర్ దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా సెలబ్రిటీస్ బాగా డిప్రెషన్కి అవుతారు. మన మహేష్ బాబు కూడా చాలాసార్లు చెప్పారు, నా సినిమా ఫ్లాప్ అయితే కనీసం 1 మంత్ నేను పెద్దగా ఎవరితో మాట్లాడను, ఇంట్లోనే నాతోనైనా గడుపుతాను, అనలైజ్ చేసుకుంటాను అని చెప్పాడు. ప్రభాస్ కూడా అసలు చాలా ఇది ఉంటుంది, టెన్షన్ ఉంటుంది అని చెప్పాడు. ఈయన విష్ణు అయితే నా లోపల ఎవరో వెళ్ళి గుండెని పిండినట్టు అనిపిస్తుంది, క్రష్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఫ్లాప్ అయినప్పుడు అని చెప్పాడు. మనకు బయట సరదాగానే ఉంటుంది కానీ మనం అనేస్తాం చెత్త సినిమా బాగాలేదు అనేస్తాం, కానీ దాంట్లో హీరోలకి ఆ పెయిన్ ఉంటుంది. అట్లాగే మనోజ్ కెరీర్ ఇబ్బంది అయింది, రెండోది పర్సనల్ కూడా ఇబ్బంది అయింది కాబట్టి ఖచ్చితంగా డిప్రెషన్కి లోన్ అయి ఉంటాడు. అలాంటప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ హెల్ప్ చాలా ఇంపార్టెంట్, అది కూడా విష్ణు చెప్పాడు. బట్ తను ఏమి హెల్ప్ చేశాడని చెప్పలేదు దాంట్లో, నేను సలహా ఇచ్చాను అది కూడా టేక్ యువర్ టైం అని చెప్పాను అనేది చెప్పాడు బేసిక్గా. ఇప్పుడు మంచు మనోజ్ ఫ్యాన్స్ వాళ్ళ రియాక్షన్ ఏంటంటే, మీరు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు అండ్ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పెట్టుకున్నారు, మీ మీద మీదే వంద కోట్ల సినిమాలు తీసుకుంటున్నారు, అఫ్కోర్స్ అవి స్టఫ్ లేక ఫ్లాప్ అవుతున్నాయి మీకు తెలిసినా మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు, కానీ మనోజ్లో అంత స్టఫ్ ఉంది, అతను ఒక రైటర్, అతను ఒక డైరెక్టర్, అన్నీ చేయగలడు, స్టంట్స్ కూడా చెప్పగలడు, ఇంత ఉన్నప్పుడు అప్పట్లోనే మీరు 100 కోట్లు పెట్టి మనోజ్ని ఒక స్టార్ని చేసి ఉంటే మగధీర రోజుల్లోనే, ఈరోజు ఇతను కూడా ఒక పాన్ ఇండియా రేంజ్కి వచ్చేవాడు, మీ వంశం నుంచి కూడా ఒకరు ఉండేవాళ్ళు, మీరే వివక్షను చూపించారని చెప్పేసి మంచు మనోజ్ ఫ్యాన్స్ బాధ, వాళ్ళనేమంటారు అంటే ఇంక ఫ్యాన్స్ అనే వాళ్ళకి అదే ఉంటుందండి, ఎప్పుడైనా మన హీరో చాలా తోపు అనేది ఉంటుంది, కానీ అట్లా పరిస్థితి ఉండదు. కానీ నిజమే, అబ్బాయి కూడా కొంచెం రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉండేవి ఉన్నాయి, కానీ వీళ్ళు కథలకి వేరే వాళ్ళని నమ్ముకుంటారు, కానీ అబ్బాయి దగ్గర అన్నీ ఉన్నాయి, అతన్ని వాడుకోవచ్చు కదా. ఏం మరి వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏది నచ్చుతుంది ఏది ఎందుకు నచ్చలేదని మనకు వచ్చింది చేయాలి, సందర్భం వచ్చింది కాబట్టి అందరి రియాక్షన్లు మాట్లాడుకుంటాం. అందరి రియాక్షన్లు ఓకే, మనం దాని మీద మన ఒపీనియన్ చెప్పేటప్పుడు మనం బ్యాలెన్స్గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే అభిమానులకు ఉండే ఇది వేరు. వాళ్ళకి ఏంటంటే మన హీరో ఇలా ఇంకా బాగా ఉండాలి అనేది కరెక్టే, టాలెంట్ అన్నీ ఉండొచ్చు, టాలెంట్ ఒకటే సరిపోదు కదా ఇండస్ట్రీలో. సో టాలెంట్ ఉండాలి, సమయం కలిసి రావాలి, ఆ సినిమాకి మంచి కథ పడాలి. అలాగే మనం ఎంతోమందిని చూస్తున్నాం, టాలెంట్ ఉండి కూడా వాళ్ళకి సరైన స్క్రిప్ట్లు లేకపోవచ్చు. మనం మొన్న తారక రత్న గారి గురించి కూడా మాట్లాడుకున్నాం, 21 సినిమాలు తీస్తే ఒక హిట్ కూడా లేదు, మరి అబ్బాయిలో టాలెంట్ లేదా? టాలెంట్ ఉంది. సో రకరకాల సమస్యలు ఉంటాయి, మీరు అన్నట్టు ఒక యాంగిల్లో అయితే కరెక్ట్, వీళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీలోనే ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న మనిషి ఉన్నప్పుడు అది మీరే యూటిలైజ్ చేసుకుంటే బయట ఖర్చు పెట్టే పనులంటే ముందు కార్డియల్ రిలేషన్షిప్స్ ఉండాలండి వాళ్ళ మధ్య, అవి లేకపోతే ప్రొఫెషనల్గా కూడా అది ఇబ్బంది అవుతుంది. వాళ్ళ మధ్య కార్డియల్ రిలేషన్షిప్ ఉంటే మీరు అన్నట్టు కలిసి పనిచేసుకోవచ్చు, ఇతను స్క్రిప్ట్ ఇవ్వచ్చు, ఇతను వాళ్ళ అన్న మీద రాసుకోవచ్చు, వాళ్ళ అక్క మీద రాసుకోవచ్చు, మంచి నటులు ఉన్నారు. అది ఆ యాంగిల్ కరెక్టే, కానీ అది లేదే బేసిక్గా, అది లేనప్పుడు ఇంకా మనం ఇది మాట్లాడుకునే లాభం. కార్డియల్ రిలేషన్షిప్స్ లేవు, కలిసి పనిచేసే ఒక పరిస్థితి లేదు, అందువల్ల ఇబ్బందులు.